హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి అమ్మవారి ఫేస్ అనేది ఎలా డెకరేట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ వచ్చేసి ఇది నాది కొత్త ప్రతిమ అండి, న్యూ పీస్. సో నేను ఏంటంటే పైన ఇలా గమ్ చేస్తున్నాను. మనం పైన షేప్ అవుట్ ఉన్నా కూడా గమ్ అనేది కరెక్ట్ చేసుకొని వాటి పైన కుందన్స్ కానీ, స్టోన్ చైన్స్ కానీ, పర్ల్ చైన్స్ కానీ, బాల్ చైన్స్ కానీ మన దగ్గర ఉన్న వాటిని ఈజీగా డెకరేట్ చేసేసుకోవాలండి. సో నేను ఇక్కడ వచ్చేసి గమ్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా ఇలా పక్కకు పెట్టేసుకున్నాను. సో అలా ఉంచడం వల్ల మనకు ఈ స్టోన్ చైన్ అనేది ఈజీగా స్టిక్ అయిపోతుందండి. సో చేతికి ఒకవేళ అంటుతుందేమో అనేసి నేను గ్లౌజెస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళకి గ్లౌజెస్ యూజ్ చేయండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్లో పర్ల్ చైన్ ఉంటుంది కదా, లేదంటే స్టోన్ చైన్స్ కలర్స్ ఉంటాయి కదా, అవి ఉన్నా పర్వాలేదండి. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్టోన్ చైన్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పర్ల్ చైన్, బాల్ చైన్ అలా పెట్టేసుకున్నానండి. ఫోర్ లేయర్స్ అలా పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అనేది గమ్ స్టిక్ చేసేసిన గమ్ పెట్టేసిన తర్వాతనే ఈ చైన్స్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనం చేయవలసిన పని వీటి లెంత్ అనేది చూసుకొని కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. లేదంటే మనం గమ్ చేసేటప్పుడు కట్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఫస్టే మనం చైన్ అనేది అమ్మవారికి చూసుకొని ఫేస్ పైన ఎంత సరిపోతుందని చూసుకొని కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకొని మాత్రమే మనం ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ పైన వచ్చేసి రౌండ్ స్టోన్స్ అలా ఉన్నాయి కదా, సో ఆ స్టోన్స్ అనేటివి నేను పెడుతున్నానండి. సో స్టోన్స్కు కుందన్స్కు డిఫరెన్స్ ఉంటుందండి. కుందన్స్ వచ్చేసి వాటర్ డ్రాప్ లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టోన్స్ అండి. ఇవి కట్టింగ్స్ వస్తాయి, మధ్యలో చిన్న చిన్న కట్టింగ్స్ అలా వస్తాయి. నా దగ్గర ఇలా మెరూన్ కలర్లో స్టోన్స్ అయితే ఉన్నాయండి. మీ దగ్గర ఇలాంటి స్టోన్స్ ఉన్నా, పర్ల్ చైన్స్ ఉన్నా, బాల్ చైన్స్ ఉన్నా, కుందన్స్, స్టోన్స్ ఎలాంటివి ఉన్నా వాటితోనే డెకరేట్ చేసుకోవచ్చండి. స్పెషల్గా ఇదే విధంగా ఇవే స్టోన్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ మీకు నచ్చిన విధంగా అయితే చేసేసుకోండి. బట్ ఎక్కువ అంటే ఇందులో గ్రీన్, రెడ్, వైట్ ఇలా ఉండేటట్టు మాత్రం చూసుకోండి. సో చూసుకొని పైన ఒక డిజైన్ ఉంది కదా అండి, సో ఆ డిజైన్ ఎలా ఉందో దానికి ఈక్వల్గా నేను స్టోన్స్, కుందన్స్ అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను. సో చూడండి, ఫస్ట్ గమ్ అనేది స్టిక్ చేసేసిన తర్వాత మెల్లిగా ఇలా పెట్టేసుకోవాలి. సో మనం ఫస్టే కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టైం అనేది సేవ్ అయిపోతుంది. అదేవిధంగా చైన్స్, స్టోన్ చైన్స్ కట్ చేసేటప్పుడు మనకు కొంచెం ప్రాబ్లంగా అవుతుంది. కాబట్టి ఫస్టే మనం ఎంత లెంత్ ఉందో చెక్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఎందుకు డెకరేట్ చేసుకోవాలి అంటే చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసేసుకోండి. లేదు అంటే నార్మల్గా అయినా ఇలా ప్రతిమ పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే అమ్మవారికి అలంకరణ అంటే చాలా 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 ఇష్టం అండి. సో అందుకోసమే ఇలా అలంకరణ అయితే మొత్తం కిరీటం కానీ మొత్తం ఇలా అలంకరణ అయితే చేసుకోవాలి. పట్టు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ అలంకరణ ఇవంటే అమ్మవారికి చాలా 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 ప్రీతి. కాబట్టి ఈ అలంకరణ అనేది మనం ఇలా చేసుకోవచ్చు. బయట ఇలా మొత్తం డెకరేట్ చేసి కూడా అమ్ముతారు. బట్ ఏంటంటే మనం ఇలా డెకరేట్ చేసుకోవడం వల్ల మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన చేతులతోటి మనం అమ్మవారికి చేసిన అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను మిడిల్లో రెడ్ కలర్ ఉంటుంది కదా, సో ఆ రెడ్ కలర్ ప్లేస్లో నేను కుందన్ అనేది పెట్టుకున్నానండి. కుందన్ చుట్టూ వైట్ స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఆ వైట్ స్టోన్ చైను, నెక్స్ట్ వచ్చేసి పర్ల్ చైను, అది వచ్చేసి నాకు మెరూన్లో అండ్ గ్రీన్లో దొరికింది. సో అలా పెట్టేసుకుంటున్నాం. మీ దగ్గర ఉన్న వాటితోనే ఈజీగా డెకరేట్ చేసేసుకోండి. సో ఇందులో యూజ్ చేసేది ఏంటంటే ఫెవిక్రిల్ అండి. ఇది 10-15 రూపీస్ ఆ 10 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని ఒక బాటిల్లో హాఫ్ సరిపోతుందండి. దీని ఈ మొత్తం నాకు వరలక్ష్మి అమ్మవారి ఫేస్ డెకరేట్ చేయడానికి మినిమం 40 రూపీస్లోనే ఈజీగా అయిపోయిందండి. ఫేస్ ప్రతిమ వచ్చేసి నాకు 90 రూపీస్కి మార్కెట్లో దొరికింది. బట్ కుందన్స్, చైన్స్ అన్నీ కలిపి ఒక 40-50 రూపీస్లోనే అయిపోతుంది. ఎక్కువ మనీ అయితే ఏం అవసరం ఉండదండి. బట్ మనం ఇలా ఈజీగా అమ్మవారిని ఎంతో గ్రాండ్గా అలంకరణ చేసుకోవచ్చు. సో చూడండి, మనకు ఈ అమ్మవారి అలంకరణ చేయడానికి టైం మినిమం ½ hour to 1 hour అండి. సో ఓపికగా మొత్తం అన్నీ ఫస్టే చైన్స్, ఈ స్టోన్ చైన్స్, పర్ల్ చైన్స్ అన్నీ మనం ఎంత లెంత్లో చూసుకోవాలండి. చూసుకొని అన్నీ ఫస్ట్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఈ అమ్మవారి ఫేస్ అనేది అలంకరణ స్టార్ట్ చేసేసుకోవాలండి. సో ఇలా అన్నీ పెట్టేసుకుంటూ మనం ఏది చేసినా ఇక్కడ షేప్ అవుట్ ఉన్నా కూడా మనం ఒక లీఫ్ షేప్ కానీ కిరీటం షేప్ కానీ అన్నీ ఒక షేప్లో మనం ఫెవికాల్ కానీ గమ్ కానీ ఉంటుంది కదా, సో ఆ గమ్ అనేది ఈ కరెక్ట్గా పెట్టేసుకొని వాటిపైన ఈ పల్ చైన్స్ అనేది ఈక్వల్గా లీఫ్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. సో నాకైతే అమ్మవారి ఫేస్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్లో ఇది కంప్లీట్ అయిపోయిందండి. సో చాలా 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 బాగా వచ్చింది. ఎండింగ్లో అయితే మీకు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను తర్వాత ప్రిపేర్ చేశానండి, వీడియో అయితే ఇందులో ఇవ్వడం లేదు. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అలా ఇస్తాను, సో చూసేయండి. మనం ఇక్కడ ఎలా పెట్టుకున్నా కూడా ఈక్వల్గా కుందన్స్ చైన్స్ అనేది ఈక్వల్గా కరెక్ట్గా వచ్చేలాగా అయితే గమ్ అనేది పెట్టేసుకొని మనం ఇలా సెట్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న చైన్స్ ఉంటాయి కదా, పర్ల్ చైన్ కానీ బాల్ చైన్ కానీ నెక్స్ట్ స్టోన్ చైన్ కానీ, వీటన్నిటి కాస్ట్ కూడా నేను మీకు చెప్తాను, సైజెస్ కూడా చెప్తాను. బాల్ చైన్ సైజ్ వచ్చేసి మనకు స్మాల్ మీడియం ఉంటుందండి, ఇక్కడ కనిపిస్తుంది కదా బాల్ చైన్స్ అంటారు వాటిని. అది 1 మీటర్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఒకవేళ హోల్సేల్గా అలా తీసుకుంటే మాత్రం 6 రూపీస్ 7 రూపీస్కి అలా పడుతుందండి. ఇక్కడ నెక్స్ట్ పర్ల్ చైన్ అనేది నా దగ్గర లేదు, ఉంది బట్ సరిపోదు అనేది అనేసి నేను పెట్టలేదండి. సో దాని కాస్ట్ అంతే ఉంటుంది, 20 రూపీస్ అలా ఉంటుంది. బట్ హోల్సేల్గా తీసుకుంటే మాత్రం మనకి 13 to 14 రూపీస్ అలా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే స్టోన్ చైన్ వచ్చేసి మనకు మీటర్కి వచ్చేసి 20 రూపీస్ అలా ఉంటుంది. సో ఒకవేళ మనం హోల్సేల్గా తీసుకుంటే మాత్రం 13 to 14 రూపీస్ అలా ఇస్తారు. సో ఇందులో వచ్చేసి స్మాల్ అండ్ మీడియం అలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ కుందన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ ఇందులో చిన్న సైజు స్టోన్స్ ఉంటాయి, నెక్స్ట్ పెద్ద సైజు స్టోన్స్ ఉంటాయండి. అంటే బిగ్ సైజు స్మాల్ సైజు మీడియం సైజు అని ఉంటాయి కదా, అలా ఉంటాయి. స్టోన్స్ అంటే ఏంటంటే రౌండ్గా ఉండేసి మనకు మధ్యలో కట్టింగ్స్ వస్తూ ఉంటాయి, అంటే డైమండ్ ఇట్లా కట్ అయ్యి మధ్యలో కట్టింగ్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని స్టోన్స్ అంటారు. కుందన్స్ అంటే వాటర్ డ్రాప్స్ లాగా ఇక్కడ మిడిల్లో కనిపిస్తుంది కదా, సో వాటినైతే కుందన్స్ అంటారండి, అవి వాటర్ డ్రాప్ లాగా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా కుందన్స్లో 88 mm నెక్స్ట్ 30 mm అని అలా దొరుకుతాయి. సో మీకు ఎలాంటి కుందన్స్ కావాలి అనేది మీకు ఇక్కడ అమ్మవారి ఫేస్ తీసుకున్న తర్వాత మనకు ఈజీగా తెలిసిపోతుంది ఏ కుందన్స్. నార్మల్గా అయితే 88 mm సరిపోతుందండి. సో ఇందులో వచ్చేసి ఇంకా డిఫరెంట్ స్టోన్స్ ఉంటాయండి, రింగ్ స్టోన్స్ ఉంటాయి. ఆ రింగ్ స్టోన్స్లో కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, బట్ ఎక్కువ షేప్స్ అయితే కలర్స్ అయితే రెడ్ కానీ వైట్ కానీ గ్రీన్ కానీ అవైలబుల్గా ఉంటాయి. షేప్స్ అయితే చాలా చాలా షేప్స్ ఉంటాయండి రింగ్ స్టోన్స్లో వచ్చేసి. సో నేను మొత్తం ఇక్కడ పైన వచ్చేసి గ్రీన్ రెడ్డే ఎక్కువ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకుమ ఇలాంటివి ఇష్టం కాబట్టి. సో ఫేస్ వచ్చేసి పసుపు కలర్లో ఉంది కాబట్టి నేను రెడ్ కలర్లో కుందన్స్, గ్రీన్ కలర్లో అలా గ్రీన్ రెడ్ వైట్ మాత్రమే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నానండి. అంటే ఎవరి ఇష్టం వారిది ఉంటుంది, కానీ ఏంటంటే ఇంకా ఇక్కడ అమ్మవారి ఎక్కువ కలర్ఫుల్గా కనిపించాలి అని అనుకుంటే మాత్రం మనకు రెడ్ గ్రీన్ వైట్ ఇలాంటివి అయితే చాలా చాలా బాగా కనిపిస్తాయండి. సో నేను అందుకోసమని ఈ గోల్డ్ కానీ రెడ్ కానీ వైట్ కానీ ఇలాంటి కలర్స్ అయితే తీసుకున్నాను. సో మీ దగ్గర ఈ కలర్స్ లేకపోతే వేరే ఉన్న కలర్స్లో థిక్ కలర్స్ తోటి ఎక్కువ డెకరేట్ చేసుకున్నా కూడా అమ్మవారు బాగానే ఉంటారండి. సో ఇక్కడ వచ్చేసి నేను పైన కిరీటం వచ్చేసి మరీ ఎక్కువ డైమండ్స్ తోటి అలా ఏం పెట్టడం లేదండి, అంటే స్టోన్స్ తోటి ఎక్కువ పెట్టడం లేదు. నేను సైడ్స్ కలర్ స్టోన్స్ అలా వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఎక్కువ నేను కలర్స్ ఏంటంటే గ్రీన్ గోల్డ్ మెరూన్ వచ్చేలానే పెడుతున్నానండి, ఎక్కువ ఆ కలర్సే ఆగుపియాలని. సో నేను అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సైడ్స్కి వచ్చేసి వైట్ స్టోన్స్ ఉంటాయి కదా అలా పెడుతున్నాను. ఈ స్టోన్స్లో కలర్ స్టోన్స్ అలా ఉంటాయి, బట్ నా దగ్గర లేవు కాబట్టి నేను ఓన్లీ వైట్ స్టోన్సే యూజ్ చేస్తున్నాను. సో మొత్తం అయితే నేను ఇలా డెకరేట్ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. Thank you for watching.